సూలూరుపేట నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న పాత కొత్త నాయకుల మధ్య వార్ పాలిటిక్స్ డైలాగ్స్ తో పాకరేపుతున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని రెవెన్యూ అసైన్మెంట్ భూమిలో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న పేదలపై తమ పార్టీకి చెందిన ఒక నాయకుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వైసీపీ నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ రఫీ ఘాటుగా విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వైన్ షాపులను రాత్రిపూట త్వరగా మూసే విధంగా అధికారులను భయపెడుతున్నారని విమర్శించారు. ఆ నాయకుడు తన బార్ కోసం ప్రభుత్వ ఆదాయాన్ని నష్టం చేస్తున్నా అధికారులు స్థానిక ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మౌనంగా ఎందుకు ఉన్నారో తెలియడం లేదని రఫీ అన్నారు. పేదల కోసమే ఈ జగనన్న ప్రభుత్వం మీరు ఆ బారులో ఉండే వ్యక్తి ఈడ కూడా ఏదో లిటిగేషన్లు పెడుతున్నాడనే ఒక ఇదొస్తా ఉంది. మీ తాత తీస్తాం గుర్తుపెట్టుకోండి. మీ తాత తాత తీసేదానికి 5 నిమిషాలు చాలు మాకు. మీ తాత తీస్తాం. అక్కడ ప్రజల్ని కానీ మీరు ఏ విధంగా అయినా సరే బాధ పెట్టినా వాళ్ళని అరాచకంగా చేస్తున్నారన్న అక్కడ స్థానికులు వచ్చి కానీ తెలియజేస్తే మీరు ఎక్కడున్నా సరే మీ తాత పెరిగి తాము గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆ రౌడీ ముఖాలు అల్లరి ముఖాలకి మీడియా ముందర వార్నింగ్ ఇస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మా యొక్క పార్టీలో ఉండి కానీ ఇక్కడ ఒకరు ఇద్దరు పనికిమాలిన వాళ్ళు చేసే తప్పిదాలకి ప్రజలు చాలామంది కొంత సఫర్ అవుతున్నారని కూడా మా కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు నాయకులు ద్వారా తెలుస్తా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పొగ్గొట్టం కాలనీలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అంటే మాకు చిన్న వయసు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పొగ్గొట్టం కాలనీలో ఎంతోమంది అక్కడ గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్లు అని మున్సిపాలిటీ హౌస్ ట్యాక్స్ కట్టి పర్మిషన్లు తీసుకొని ఇల్లులు కట్టుకొని అసైన్మెంట్ సైట్లుగా ఉండేటువంటి ఆ ఇల్లులు కట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నాయి. ఈరోజు కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు రాజా గారి వారి పేర్లు చెప్పి అక్కడ స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. దీని గురించి ఎందుకు అధికారులు కానీ మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కానీ అధికారులకి సరైన గైడ్ లైన్స్ సూచనలు ఇవ్వడం లేదో మాకు తెలియటం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడ కాపురాలు ఉన్నారు, అక్కడ ఉండే పేదలు 1600 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ ఒక వార్డు అది 22వ వార్డుకు సంబంధించిన వార్డు మొత్తం వస్తుంది అక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి వచ్చింది. అక్కడ అందరూ కూడా పేదలు, మన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఈరోజు వాళ్ళకి ఎందువల్ల న్యాయం జరగలేకపోతుందో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అనేది అర్థం కాక ప్రజలు రోడ్ల మీద పడి చాలా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు, అపద్రతా భావానికి గురవుతున్నారు. వస్తుండేది ఎలక్షన్ కాబట్టి దీన్ని అధికారులు కూడా పరిశీలించి మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక అడుగు ముందుకేసి దీన్ని ఆ ప్రజలకి మంచి చేసి న్యాయం జరిగే విధంగా బాసటగా నిలబడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటా, టౌన్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే గారిని కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వ సంబంధించిన బ్రాందీ షాపులు ఉన్నాయి. ఆ బ్రాందీ షాపులు
ఎందుకోసం అక్కడ తీసేశారు అనేది మాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ఎవరో ఇటీవల అక్కడ బాది పాడారని చెప్పి బాది పెట్టారని చెప్పి ఆ షాపులు కూడా తొలగించారని చెప్పి ప్రజల కోసం అంటే పార్టీ 2014 కూడా ఓటైన వాళ్ళు వచ్చి లబ్ధి చెందేదానికి వాళ్ళ అవసరం కోసం వాళ్ళ స్వార్థం కోసం వచ్చి ఈరోజు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఒక చాలా బాధతో ఫీల్ అవుతున్న నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలు కూడా వైఎస్ఆర్గా ఈరోజు చాలా బాధపడుతున్నారు. దాని పెట్టి అమ్మడం, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకుండా అధిక ధరలు పెట్టి అమ్మడం, ప్రభుత్వం 11 గంటలకి దాని బాధ క్లోజ్ చేయాలంటే రాత్రి 24/7గా ఆ బాధని నడపడం, మరి ఎవరైనా అధికారులు ఇది మీరు టైంను మించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అధికారుల్ని బాధపెట్టే విధంగా వాళ్ళని వాళ్ళ చెత్త వాళ్ళ పని వాళ్ళని కణకణంగా చేసే విధంగా కొంత చేయనీయడం ఇదంతా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ షాప్ క్లోజ్ చేయాలి. అలాంటిది ఎల్ఐటి అయినా సరే, మామూలు షాప్ బార్లైనా సరే, నాయుడుపేట మొత్తం మీద అక్కడొక్కటే కాదు, నాయుడుపేట మొత్తం మీద 7:30, 7:30కి 8 క్లోజ్ అయిపోతున్నాయి. అలా ఎందుకు చేస్తే ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొడుతున్నారు అనేది అర్థం కావట్లే. ఇవన్నీ కూడా అధికారులు దృష్టి పెట్టుకొని మహిళలు మన బార్ల ముందు పోయి ధర్నా చేసే అంత అవకాశం మహిళలకు ఇవ్వకుండా మనమే దాన్ని కట్టడి చేసి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పేదలకే ఈ ప్రభుత్వం అనే విధంగా అధికారులు నాయకులు కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ